బడ్జెట్ తమరే చేస్తున్నారు మన పైస మనకే ఖర్చు అవుతుంది అది కానీ కలిగినంతలో ఉన్నంతలో తెలంగాణ సరే నిన్న ఆర్థిక మంత్రి గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు చర్చ కూడా ఉంది సభ్యులు మాట్లాడతారు మంత్రి గారు సమాధానం చెప్తారు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ కింద ఉన్నాం ఒక్క రూపాయి కూడా వేస్ట్ పోకుండా తెలంగాణ రూపాయి తెలంగాణకు ఖర్చు అవుతారు నీళ్ళలో చాలా వరకు సఫలీకృతమైన ఇంకా కావాల్సిన అక్కడ ఉంది అంతిమ పోరాటాలు కొన్ని ఉన్నాయి వాటాలు తేల్చే అక్కరినది చాలా బలంగా ఓట్లాడుతున్నారు మనులు నిధుల విషయానికి వస్తే బడ్జెట్ మన బడ్జెట్ మనకే పాస్ అవుతుంది మన పైస మనకే ఖర్చు అవుతుంది సార్థకమైంది నియామకాలు ఈ నియామకాలకు సంబంధించి అధ్యక్ష ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి అక్కసు విపరీతమైనటువంటి అర్ధరహితమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలు కరెంటు ఉద్యోగస్తుల పంచాయతీ అధ్యక్ష సుప్రీంకోర్టు దాకా పోయింది ఈ అలాంటి దిగలే నైన్త్ టెన్త్ షెడ్యూల్ సంస్థలు ఇంకా దిగలే పంచాయతీ ఇంకా పెండింగే అనవసరమైనటువంటిది అంటే కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలగి అంత గందరగోళమైన పరిస్థితి తెలంగాణకు చరిత్ర ఉంది అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా ఉందని ప్రజలకు తెలియాల్సిన కర్దు గౌరవ సభ కూడా తెలివాల్సిన కర్దు అధ్యక్ష నిజాం రాజు ఉన్న కాలంలో ఆ మూసీ నది బొంగితే వరదలు వచ్చినాయి అధ్యక్ష హైదరాబాద్ అప్పుడు ఆయన ఏం చేద్దాము ఈ నగరాన్ని పౌరులు ఇట రక్షించుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరరాయ్య గారిని పిలిపించి సలహా అడిగితే గండిపేట రెండు గటబ ఆ వరద దగ్గుతుంది బాధ పోతుంది ఇట్టు కాదని చెప్తే అప్పుడు కట్టిండు అధ్యక్ష కట్టిన తర్వాత ఇక వరద బాధ పోయింది అప్పుడు ఆ విశ్వేశ్వరయ్య గారి హానర్లో ఆ నిజాం గారు ఒక అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నక్కడ ఆ చెరువు కాడ దగ్గర కొబ్బరికాయని అది కొట్టి దాన్ని స్టార్ట్ చేసి వచ్చి అక్కడ ఏర్పాటు చేశారు అప్పుడు పెట్టిండ్రు అక్కడ విశ్వేశ్వరయ్య గారుండి మంచి మంచి పని చేసినండి మీరు రాజుగారు నిజాం గారు మీరు ఇంకో రెండు మంచి పనులు చేయొచ్చు ఈ నీళ్ళు మంచివి ఈ అనంతగిరి కొండల నుంచి ఓషధుల నుంచి వస్తే మంచి నీళ్ళు అవి చాలా తాగితే కూడా పెయి కూడా మంచిదే ఆరోగ్యాలకు కాబట్టి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు అట్లాగే మంచి వ్యవసాయ పరిశోధన కేంద్రం పెట్టి కూడా వ్యవసాయం గురించి కూడా మీరు చేయవచ్చు అని చెప్తే అప్పుడు అప్పటికప్పుడే ఎక్కడైతే కూర్చొని భోంచేస్తున్నారో అవి దూసరే జగాకు ఏమి మొక్కరి ఏం ఏమి కాయమకరో అని ఫర్మాన్ ఇష్యూ చేసి ఐదు వేల ఎకరాలు ఇచ్చి అగ్రికల్చర్ కాలేజీ పెట్టారు అధ్యక్ష ఉస్మాని యూనివర్సిటీలో అంతర్భాగంగా అగ్రికల్చర్ కాలేజీ పెట్టారు ఇది హిస్టరీ దానిలో మాకు వాటా కావాలంటారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఇవాళ చెప్పాలి వాళ్ళకి అధ్యక్ష అంటే వాళ్ళు పెట్టే పంచాయతీ ఎంత అర్ధరహితంగా గప్పటి ప్రాపర్టీ దాంట్లో మా వాటా వస్తుందంటారు వాళ్ళు అట్లనే ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష ఒకటి వాళ్ళకి దగ్గరుండాలి అర్థిక అని చెప్పి ఏం చేశారంట ఉస్మాన్ యూనివర్సిటీలో కొద్దిగా భూమి తీసుకొని దానిలో పెట్టింది అప్పటికప్పుడు అది ఇప్పుడు కూడా యూనివర్సిటీ భూమే తారనాకల ఓ ఈ భూమిలో పెట్టిర సరే మన కార్మికులు మనకు కావాలి కాదు బంధుకో మూలక తీసుకొని పెట్టిరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ భూమి అధ్యక్ష దానమా ఇస్తాగా అంటారు వాళ్ళు అర్థం ఉంటుంది దీనికి అరే ఈ ఒక చరిత్ర ఉంది తెలంగాణ ప్రాపర్టీస్ అవి ఈ పరిస్థితి అంటే కూడా వాళ్ళు వినకుండా కాలుగు పెడితే మెడకు మెడకు పెడితే కాలుగు పెట్టే పంచాయతీ తెగనియ్యే ఉద్యోగస్తుల అధ్యక్ష ఇయాలటికి అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు రైట్ నావు మన చీఫ్ సెక్రటరీ గారితో సహా ఒక పద్నాలుగు మంది ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా క్యాటుకు పోయి కోర్టుకు పోయి ఇడికి పోయి ఆడికి పోయి వాళ్ళని ఇటు కాకుండా అటు కాకుండా బతకకుండా పంచాయతీ